हाय फ्रेंड्स, वेलकम टू अरुणा स्पाइस ऑफ लाइफ। ई रोज मैं चिकन फ्राई चिकन करी एला चेयालो चूपिंचबोतुन्नानु। मुंदुगा मनं चिकन बागा कडुकोवाली, एला अदि कडिगे विधानं मीकु चूपिस्तुन्नानु, ओकसारि चूडंडि। इदि मोत्तं ओक 3-4 टाइम्स बागा कडुकोवाली, मोत्तं ब्लड अंता पोयी वरकु। ఈ చికెన్ కడిగేయడం విధానంలోనే చికెన్ ఫ్రై టేస్ట్ బాగుంటుంది, లేకపోతే నీస్వాసన అలా వస్తూ ఉంటుంది కొంచెం। ఇది శుభ్రంగా 3-4 టైమ్స్ కడిగాను చూడండి। ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు వేసి బాగా పాము కడగాలి। चलो चूँ मुक्स तरह बिस्की बड़गा मन चिकेन वाले वाटर मुझतारो मन को कदा अंत मन शुभ्री कड़कोक हेल्थ बहुत कड़गड़ों अंत टेस्ट वस्तु मन की चिक చాలా మంది ఎక్కువ సార్లు కడకకూడదు చప్పగైపోతది అలాగంటారు, అదేమి ఉండదు। ఎంత నీటిగా కడుకుంటే అంత మంచి హెల్త్ ఉంటుంది। ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత నేను 3 టైమ్స్ కడిగేసాను ఆల్్రెడీ। ఇప్పుడు ఫ్రెష్ వాటర్ తో ఒకసారి కడిగేస్తున్నాను। ఇప్పుడు నీటిగా క్లీన్ అయిపోయింది చూడండి। ఇప్పుడు ఇలా శుభ్రంగా కడుకునే పెట్టుకున్నాం కదా మనం, దీంట్లో ఉప్పు కారం ओनली उप्पु मसाला कारण मन इंदुलोने अन्नी उंटाई। केजी नारा चिकेन फ्रेंड्स दीनिकी नेनु 3 स्पून्स कारम वेस्तुन्नानु। दीनि बागा मनं मिक्स चेसि इलागा 15 मिनट्स हाफ एन अवर पकन पेको यप्ल मन की कावास इंग्रीडेंट्स अभी रेडी मसाला उल्लिपायलु इवन्नी फर्स्ट क्लीन मन उप्पु कारं अन्नी रासेसि पकन पेट्टुकोवाले। बागा टाइम उंटे हाफ एन अवर उंचुकोवच्चु, टाइम लेकपोते अट्लीस्ट 15 मिनट्स 10 मिनट्स उंचुकुन्ना सरिपोतुंदि। ఇప్పుడు మనం చికెన్ శుభ్రం కడి పక్కన పెట్టుకున్నాం కదా, దానికి మసాలాకి రెడీ చేసుకుంటున్నా। మసాలా ఇంగ్రీడియన్స్ ఏమేయాలో చూడండి। ఒక 2 ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2-3 మిరియాలు, ఇది జాజికాయ అంటారు కదా, జాజికాయ చిన్న ముక్క వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, घाट एक्वे चे जस्ट ने पटको चूपस्ना अंत वेको इधे चीस वेको इप्ड नीन मतलब मसाला इद्त केजी नर चिकेन की ग्रेवी की फ्रई की रेक कल मसाला चुस्कान अभी ओनली फ्रई कटे इंदो हाफ हाफ वेक सरपतद इंग्रीडियंट्स इंका तग्गिंचि वेसुकोंडि। मीरु ओन्ली फ्राई चेसुकोवालि अनुकुंटे नेनु ई रेंडिटिकि कलिपि चेस्तुन्नानु। इंदुलोने कोंचेम मनं गसगसालु कूडा वेसुकोवालि, लैट्गा गसगसालु वेस्तुन्नानु। इप्पुडु चिकन फ्राई एला चेयालो चूद्दां रंडि। अन्नी मन इंग्रीडियंट्स अन्नी रेडी चेसुकुन्नां कदा, ओकसारि चूडंडि इंग्रीडियंट्स। ఇది గ్రేవీకి ఫ్రైకి రెండు కలిపి పెట్టుకున్నాను। ఇది గ్రేవీకి ఫ్రైకి మనం ఉల్లిపాయలు పెట్టుకున్నాం। మనం ఇందాకడ మసాలా చూపించాను కదా మీకు, అది మిక్స్ చేసి పెట్టుకున్నాను మసాలా। గ్రేవీకి టమాటోస్ రెండు మీడియం సైజువి, పెద్దదైతే ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది మీకు। కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా బాగా యూస్ చేయండి, హెల్త్ కి చాలా మంచిది। ఇప్పుడు ఎలా చేయాలో స్టార్ట్ చేసి చూపిద్దాం। నేను రెండు ఒకసారి చేస్తున్నాను,
పక్కన ఇది వేసే లోపల రెండు అవుతాయి కదా, రెండు ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్రైకి చూపిస్తున్నాను మీకు. ఫ్రైకి మనం ఆయిల్ వేసుకొని ఇంత సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ యూజ్ చేయొద్దు, నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ ఉంటే టేస్ట్ ఉంటుంది. అలాగా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయదు. ఆల్రెడీ నాన్ వెజ్లో మనకి అన్ని కొవ్వు అన్నీ ఉంటాయి కదా, దాని ఆయిల్ అంతా మనకి కూరలో దిగుతుంది, అదే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ హెల్త్కి కూడా మంచిది కాదు. ఈ గ్రేవీకి కూడా నేను ఆయిల్ వేసుకుంటాను. ఇప్పుడు నేను ముందుగా మీకు ఫ్రైకి చూపిస్తున్నాను. ఫ్రైకి ఫస్ట్ కొంచెం కరివేపాకు మనం కొంచెం ఆయిల్లో వేసుకొని ఫ్రైకి, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇప్పుడు ఆనియన్ వేసి మనం బాగా ఫ్రై కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. అది ఉల్లిపాయ లేగే లోపల మనం గ్రేవీ కూడా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ కూడా ఉల్లిపాయలు వేసేద్దాం. ఫ్రైకి మనం ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి, ఇలాగ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉప్పు కారం రాసి పెట్టుకున్నాం కదా చికెన్, ఇది వేసేయాలి. బాగా కలపాలి. ఇలాగ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుని మనం బాగా మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఇందులోంచి వాటర్ వస్తాయి. మనం ఫ్రైకి ఏం వాటర్ యాడ్ చేయాల్సి అవసరం లేదు. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వస్తుంది. మూత పెట్టినప్పుడు కొంచెం మంట అంతా సిమ్ చేసి పెట్టుకోవాలి. సిమ్ చేసుకుని మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. మూత పెట్టేస్తున్నాను, సిమ్ పెట్టేసాను. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది కదా మనం, ఈ లోపల మనం గ్రేవీ కావాల్సింది చూద్దాం. ఇప్పుడు గ్రేవీకి కూడా ఆనియన్స్ వేగిపోయాయి మనకి. ఈ గ్రేవీలోనే మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేస్తే ఇది కూడా కొంచెం బాగా ఫ్రై చేయాలి. కలపాలి కలపాలి బాగా కలపాలి. ఇందులోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది. వాటర్ వచ్చే వరకు కొంచెం పైకి వాటర్ వచ్చే వరకు బాగా ఆ వాటర్ అంతా పోవాలి. అప్పుడే మనకి స్మెల్ ఏమి రాదు, టేస్ట్ బాగుంటుంది. ఈ ఫ్రై చూడండి, మనం అలా ఫ్రై చేస్తున్నప్పుడే ఎంత వాటర్ వచ్చిందో చూడండి. ఈ వాటర్తోనే ఫ్రై ముక్క అంతా బాగా వేగాలి. ఇందులో ఉన్న వాటర్తోనే బాగా ఉడకాలి ముక్కను బాగా. ఇప్పుడు గ్రేవీకి కూడా మనం ఇది చూడండి, ఫ్రై అయిపోయింది బాగా. ఇందులో ఇప్పుడు మనం వాటర్ ఏం లేదు, వాటర్ అంతా ఫ్రై అయిపోయింది.
फ्राई अयिन दांट्लो मनम इप्पुडु इंदुलो टमाटास् वेसुकोवाली टमाटालु मिक्सी चेसि पेट्टुकुन्नाम कदा ई टमाटालु वेसुकोवाली मसाला मन रेंडिटिकी कलिपि उल्लिपाय आनियन्स अन्नी कलिपि मसाला पेट्टुकुन्नाम कदा इंदुलो सगं मसाला मनं ग्रेवी केसेस्तुन्नाम इंदुलो एक्कुव अयिपोतदा एक्कुव एम अवदु ऑलरेडी मनकि उन्नदि उल्लिपाय मुद्दे मसाला तक्कुवे उन्नदि ई उल्लिपाय वेयडं वल्ल मनकि कोंचेम ग्रेवी वस्तुंदि मसाला वेसिन तर्वात मसाला वेसिन तर्वात मसाला कूडा ఒక 5 నిమిషస్ బాగా వేపాలి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి వాటర్ వేసి గ్రేవీ కదా మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి मुक्क मुलिगे वरकु एक्कुव वाटर अवसर लेदु मुक्क जस्ट मुलिगे वरकु वाटर याड चेस्ते सरिपोतुंदि कलर ओक मुक्क चाला मंदिकि मुक्क गट्टिगा उंडाली अन्नवाळ्ळु कलैलो उंडुकोच्चु नाकु मुक्क मेत्तगा कावालि काबट्टि नेनु कुक्कर लोनि सीटि वेस्तुन्नानु दीनि ओक 2 सीटि वेस्ते सरिपोतुंदि इप्पुडु ई फ्राई लो कूडा मनकि मुक्क वाटर अंता इग्गिपोयिंदि चूडंडि आयिल पैकि वच्चेसिंदि ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇది మసాలా పెడ మసాలా పెట్టుకున్నాం కదా మనం ఈ మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేయాలి బాగా కలపాలి బాగా కలిపి మసాలా మాడకుండా మనం సిమ్లో పెట్టి ఒక మధ్య మధ్యన ఒక 2-3 నిమిషస్ ఒకసారి కలుపుతూ ఉండాలి ఈ ఫ్రై ఏగడం మసాలాతో పాటు ఏగడంలోనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు సిమ్లో పెట్టండి మసాలా ఏసైతే అసలు హైలో పెట్టొద్దు ముందు కొంచెం వాటర్ ఉన్నప్పుడు హైలో పెట్టుకున్న పర్లేదు కానీ మసాలా ఏసైక అసలు హైలో పెట్టొద్దు సిమ్లో పెట్టి బాగా మసాలా వేపాలి ఆల్రెడీ ఆయిల్ అది వచ్చింది చూడండి మన ఆయిల్ తక్కువ వేసినా మొత్తం ఆయిల్ వచ్చింది పైకి నేను మధ్యలో ఒక 2-3 సార్లు కలిపాను దీని ఫ్రై వాటర్ వేయకుండానే మనకు మొత్తం అంత ఫ్రై అయిపోయింది ఇందులో ఇప్పుడు ఇందులో నేను కొంచెం కలర్ అంటే కారం కలర్స్ ఏం వాడట్లేదు కారం ఉంటది 3 మ్యాంగో పచ్చకారం అది కొంచెం లైట్ గా నేను చేస్తున్నా ఫ్రై లోనే పచ్చకారం కొంచెం టేస్ట్ బాగుంటది ఫ్రై లో ఓన్లీ ఫ్రై లో కలర్ వస్తది మనకి టేస్ట్ కూడా బాగుంటది కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి కారం దీంట్లోనే కొంచెం పచ్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు కారం వేసాం కదా మనం కొంచెం ఒక 5 నిమిషస్ మళ్ళీ మూత పెట్టి వేగిద్దాం ग्रेवी కూడా చూద్దాం రండి ग्रेवी अंत అయిపోయింది చూడండి దగ్గరగా అయిపోయింది ఇందులో కూడా కొత్తిమీర వేసుకుందాం మనం
నేను వేసిన కారం ఉప్పు అన్ని అలా కరెక్ట్ గా సరిపోయే మీకు ఒకవేళ మధ్యలో ఒకసారి చూసుకొని మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయింది నేను ఇది గ్రేవీ బన్ చేసేస్తున్నాను ఫ్రై కూడా ఒకసారి చూద్దామండి फ्रई कलर अंत चेजे इलाग ब्रई अ फ्रई रेडी इलाग मन फ्रई चुस्के मुखंत ज्यूसी ज्यूसी बहुत मसाला अंत लगे मुख को चूँ बड़पे इंको इला फ्रई चुस्के मुख ज्यूसी ज्यूसी मत मसाला अंत तब लास्ट वन मिनट हईटी फ्रई से बंद चेसें चिकन फ्रई रेडी आई ఇలా మీకు చికెన్ ఫ్రైలో అవసరమైతే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైన ఇది గ్రేవీ గ్రేవీ కూడా యాడ్ అయిపోయింది ఈ రెండు కర్రీస్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్।